నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనం బండి మీద వెళ్తున్నప్పుడో కారులో వెళ్తున్నప్పుడో లేదా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా సిగ్నల్ పడి వెహికల్ ఆగిందంటే చాలు డబ్బులు అడగడానికి చిన్న పిల్లల్ని పట్టుకున్నది మొదలు పెడితే కాళ్ళు చేతులు లేని ముసాలి వాళ్ళను భుజాల మీదకి ఎక్కించుకొని యాచకుల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇది పాపం ఏం లేని వాళ్ళు వీళ్ళకు ఏదో ఒక సాయం చేయాలి అని ఆలోచించి రూపాయో రెండు రూపాయలో చాలామంది పదులు ఇరవైలు వంద వాళ్ళు వంద రూపాయలు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు దానం చేస్తూ ఉంటారు కానీ ఇదొక పెద్ద మాఫియా అని మీలో ఎంతమందికి తెలుసు చాలా సినిమాల్లో చూసే ఉంటారు బెగ్గింగ్ మాఫియాకి సంబంధించి ఈరోజు నేను ఒక ఆర్టికల్ చూశాను డెక్కన్ కానికల్లో అనుకుంటా ఇది బెగ్గింగ్ మాఫియా అనేది చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్లో జరుగుతుందని మూడు వేల మంది యాచకులకు సంబంధించి బెగ్గింగ్ మాఫియా హైదరాబాద్లో ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా ఇచ్చారు సో సహాయంలో ఉన్న వాళ్ళకి చెయ్యి అందించడంలో తప్పులేదు కానీ సహాయాన్ని అడ్డుపెట్టుకొని పిల్లల నుంచి మొదలు పెడితే వయసు మళ్ళిన ముసలి వాళ్ళ వరకు ఒక వ్యాపారంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అందుకే ఈ ఆర్టికల్ మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఆర్టికల్ ఇరవయో తారీఖు వచ్చింది హైదరాబాద్లో పెరిగిపోతున్న బెగ్గింగ్ మాఫియా బెడద నగరంలో మూడు వేల మందికి పైగా చురుగైన బిచ్చగాలతో ప్రజా జీవితాన్ని అస్తావ్యస్తం చేస్తూ బెగ్గింగ్ మాఫియా పెనుముప్పుగా మారింది పోలీసులు అనేక సార్లు సమస్య కొనసాగుతోంది బిచ్చగాళ్లు ట్రాఫిక్ సిగ్నల్లు దేవాలయాలు మరియు వాణిజ్య ప్రాంతాలలో ప్రజలను చికాకు పెడుతున్నారు అంతకుముందు మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో అధికారులు ముప్పై మందికి పైగా యాచకులను అరెస్ట్ చేశారు అయితే పరిస్థితి అలాగే ఉంది టాస్క్ ఫోర్స్ బృందం స్పెషల్ డ్రైవ్ చేపట్టి రెండు వేల ఇరవై మూడులో లో నగరంలో బెగ్గింగ్ మాఫియాను నడుపుతున్న కర్ణాటకకు చెందిన అనిల్ పవార్ ని పట్టుకుంది అతను తన వద్ద పనిచేయడానికి వ్యక్తులను నియమించుకున్నాడు నగరంలో వివిధ ప్రాంతాల్లో జంక్షన్లలో భిక్షాటన చేసి ఒక్కొక్కరికి రెండు వందలు చెల్లించాడు ప్రతిరోజు ట్రాఫిక్ సిగ్నల్లు రోడ్లు మరియు ఫాస్ట్ ఫుడ్ చైన్ల వద్ద ప్రజలు నిరంతరం వేధింపులకు గురవుతూ ఉండడంతో ప్రజల నిరాశ తారాస్థాయికి చేరుకుంది నేను ఆమ్లెట్ కోసం ఆర్డర్ చేశాను మరియు ఎస్ఆర్ నగర్ సమీపంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద అది వచ్చే వరకు వేచి ఉన్నాను ఒక బిచ్చగాడు డబ్బు అడుగుతూ నా దగ్గరకు వచ్చాడు మేము వారిని ప్రోత్సహించడం ఇష్టం లేనందున నేను నిరాకరించాను అప్పుడు మరొక స్త్రీ నా భుజం తట్టింది అది చిరాగ్గా ఉంది దీని తర్వాత ప్రతి ఐదు నిమిషాలకు వరుసగా మంది వ్యక్తులు వచ్చారు పది మంది అరగంట వ్యవధిలో మొత్తం ఏడుగురు బిచ్చగాలు నా దగ్గరికి వచ్చారని ప్రైవేటు ఉద్యోగి కె భార్గవి చెప్పారు దీనికి సంబంధించి గతంలో రెండు వేల ఇరవై మూడులో కూడా ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఫోర్సు ఓ పెద్ద టాస్క్ చేస్తే అనిల్ పవార్ అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన వ్యక్తిన ఒక కొంతమందిని రిక్రూట్ చేసుకుంటాడు ఉద్యోగాల కోసం కాదు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర హోటల్స్ దగ్గర జనం రద్దీగా ఉండే దగ్గర అడుక్కోవడానికి రోజుకు రెండు వందలు ఇస్తాడు వాడు అడుక్కొచ్చిన డబ్బులన్నీ వీళ్ళకి ఇవ్వాలి వీడు వాళ్ళకు రెండు వందలు ఇస్తారు ఆ ఆ వ్యక్తి గ్యాంగ్కి తప్పి అక్కడ అడుక్కోవడానికి ఎవరికి ఆస్కారం ఉండదు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ ఒక పేదోళ్ళు కడుపులో ఆకలేషిన వాళ్ళు కాదు ఉద్యోగం చేస్తున్నారు బెగ్గింగ్ పేరుతోటి ఇంక ఇక్కడ షాకింగ్ విషయాలు తెలుసా చిన్న పిల్లలని రెంట్ బేస్ మీద తీసుకొస్తారట అడుక్కోవడానికి వారానికి ఇంత ఇస్తాం రోజుకి ఇంత ఇస్తాం అని చెప్పి పసిపిల్లలని అడుక్కోవడానికి రెంట్ బేస్ మీద తీసుకొచ్చి ఆ పిల్లల తల్లుల్లాగో ఆ పిల్లల తండ్రుల్లాగో నటించుకుంటూ ముస్టెత్తుతూ ఉంటారట కొన్ని కొన్ని చోట్ల ఈ బెగ్గింగ్ మాఫియాకు సంబంధించిన విషయాలు తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది పిల్లలు కనిపించట్లేదు పిల్లలు మాయమైపోయారంటారు చూసారా అలా ఒక స్టేట్లో మాయమైపోయిన పిల్లలు ఎక్కడో వేరొక స్టేట్లో బెగ్గింగ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారట అండ్ ఈ మధ్య కాలంలోనే నేను ఒక సోషల్ మీడియాలోనే చూశాను ఒక సాఫ్ట్వేర్ తను తను తన భర్త సాఫ్ట్వేరు తన పిల్లను ఒక కేర్ సెంటర్లో ఉంచి వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు కేర్ సెంటర్లో ఉంచిన వాళ్ళ ఎత్తుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటుంటే తల్లిదండ్రులు చూశారు అర్థమవుతుందా మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నామనేది రోజుకు వీళ్ళకు టార్గెట్లు ఉంటాయి వీళ్ళ కాళ్ళకు చేతులకు దెబ్బలుంటే జాలిబడి పైసలు ఇస్తారని అలాంటి దెబ్బలు తగిలిస్తూ ఉంటారు కాళ్ళు లేని వాళ్ళుగా చేతులు లేని వాళ్ళుగా నటిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే వీళ్ళకు సంబంధించి అదొక వృత్తి దీనికి సంబంధించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి ఇలా చాలామంది వాళ్ళు ఆవేదనలు చెప్తూ వచ్చారు ఐదు నిమిషాలకు ఒకళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే ఇవ్వలేక చిరాకు వచ్చింది అని వ్యాపారవేత్తలు ఎవరైతే పెద్ద పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడుపుతుంటారో అక్కడ జనాలు ఆగుతుంటారో ఆ వ్యాపారవేత్తలు అక్కడికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ ఒకటైతే కొన్నిసార్లు ఏమైందంట వీళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళని ఒక హోమ్స్ ఉంటాయి కదా హోమ్స్లో ఉంచితే హోమ్స్ నుంచి పారిపోతారట వీళ్ళు పారిపోయి మళ్ళీ అదే బెగ్గింగ్ మొదలు పెడతారట ఈ ఏరియాలో పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడైనా హోమ్లో వేసారనుకోండి అక్కడ నుంచి ఆ ఏరియా కాకుండా ఇంకా రెండు మూడు ఏరియాలు అవతలకి పోయి పారిపోయి అక్కడ మళ్ళీ అడుక్కోవడం మొదలు పెడతారట ఎందుకు అనంటే వీళ్లకు నెలకు సామాన్యంగా జాబ్ చేసుకునే వాళ్ళకంటే కూడా ఎక్కువ పైసలు వస్తాయట అదేందాక రోజుకు రెండు వందలు అంటే నెలకు ఆరు వేలు కదా ఏమొస్తాయి అంటే ఈ ఆరు వేలు సంపాదించే వాళ్ళకు కాదు ఈ ఆరు వేల వెనక ఉండి నడిపించే అనిల్ పవర్ లాంటి వ్యక్తులు బెగ్గింగ్ మాఫియాకి సంబంధించి చాలా వరకు స్ట్రింగ్ ఆపరేషన్లు జరుగుతాయి కానీ వాటిలో వాస్తవాలు బయటికి రావు ఎందుకంటే దీని వెనక బడా బడా వ్యక్తులు ఉంటారు అనే విషయం గతంలో చాలా సార్లు చూసినాం చాలా సినిమాల్లో కూడా మనం చూసాం ఏక్ నిరంజన్ సినిమా ఎగ్జాంపుల్ ఇలా చాలా పిల్లల్ని ఎత్తకెళ్ళడం కాళ్ళు తీసేయడం ఆడపిల్లల్ని తీసుకెళ్తే ఉమెన్ ట్రాఫికింగ్ వైపు మళ్లించడం దీనికి సంబంధించి చాలా 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 టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక పక్క నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంటే పక్క నుంచి వాళ్ళ ప్రయత్నానికి చెక్ పెట్టేస్తూ అంతకు రెట్టింపుగా ఈ బెగ్గింగ్ మాఫియా అవుతుంది మళ్ళీ నగరంలో మూడు వేల మంది యాచకులు తయారయ్యారట పైసలు ఇవ్వడం తప్పు అనను కానీ నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకొనివ్వండి డబ్బులు ఊరికే రావు లలిత జ్యువెలర్సీ యాడ్ చెప్పట్లేదు నేను నార్మల్గా చెప్తున్నా కష్టపడితేనే పైసలు వస్తాయి మనం కష్టపడి సంపాదించిన సొమ్ము నిజంగా మరొక కష్టాల్లో ఉన్నోడికి అందిస్తే ఆ డబ్బుకు విలువ పెరుగుతుంది లేకుండా ఇలా ఎవరో పసిపిల్లని ఎత్తుకొని ఎండలో అయ్యా బాబుకు పాప అంటే ఇంకా పసిపిల్లని ఎత్తకొచ్చేటోళ్ళు ఎక్కువైపోతారు పసిపిల్లని రెంట్కు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతారు దేన్ని ప్రోత్సహిద్దాం మనం కాబట్టి మీకు తెలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి నేను ఈ ఆర్టికల్ చదివిన తర్వాత నేను ఫిక్స్ అయ్యాను ఎక్కడైనా ఎవడైనా డబ్బులు అడిగితే కిందికి దిగి వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి వాళ్ళని ఏదైనా హోమ్లో అని ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ దీన్ని తగ్గించి నిరోధించే ప్రయత్నం చేయడం కానీ చేస్తా మీరు కూడా చేయండి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు దీని వెనుక కోట్లు సంపాదించుకుంటున్న బడాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ చేతుల్లో ముఖ్యంగా పసిపిల్లలు పాచికలుగా మారి పసి హృదయాలు చిన్నప్పటి నుంచే నరక యాతన పడ్డానికి కారణమవుతున్నాయి సో ప్లీజ్ అయ్యో యాచకులు అని జాలిపడే సమయంలో ఈ యాచకులు ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నారు రెగ్యులర్గా వీళ్ళు అసలు ఎక్కడుంటారు ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అంత తీరిక లేని వాళ్ళు ఆ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం మానేయండి ఎందుకంటే ఒక ట్రాఫిక్ ఏరియాలో ఎక్కువ డబ్బులు రావట్లేదు అనుకోండి అక్కడ నుంచి వాళ్ళని తీసేస్తారు అలా ఎక్కడ ఇవ్వకుండా ఉంటే అలా రిక్రూట్ చేసుకోవడము పిల్లల్ని ఎత్తుకురావడము మానేస్తారు కానీ ఇది కనిపించని ఒక పెద్ద మాఫియా అనే విషయాన్ని విస్మరించకండి మీరు ఇలాంటి మాఫియాకు సంబంధించి గతంలో ఎప్పుడైనా విన్నారా మీ దృష్టిలో ఇలాంటి కేసులు ఏవైనా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్ ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది ఒక నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయచ్చు అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేతను కూడా అందిస్తుంది సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్